हाय गाइस वेलकम बैक टू माय चैनल अंतलेनी अन्वेषण ఈ రోజైతే మన ఛానల్లో హెయిర్ స్టైల్స్ చూద్దాం ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే చూద్దాం మనం అంటే ఎంత హరిబరిగా ఉంటుందంటే మార్నింగ్ అవుట్ఫిట్ చెక్ చేయనికి అంటే డ్రెస్ చూసుకోవడానికి ఆఫీస్ కి మోస్ట్లీ 1 అవర్ తీసేసుకుంటుంది హెయిర్ స్టైల్ అంటారా హెయిర్ స్టైల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం డ్రెస్ అయిపోయి ఎంత డ్రెస్ అయిపోయినా ఒక హెయిర్ స్టైల్ మనకి సెట్ కాకుండా హెయిర్ స్టైల్ వేసుకున్నాం అనుకోండి ఆ డ్రెస్ అవుట్ఫిట్ ఏ నచ్చదు ఆ అవుట్ఫిట్ కి ముగింపు రాదన్నమాట ఆ డే కింగ ఫుల్లీ ఇరిటేటింగ్ ఉంటాం అలాంటి వాళ్ళ కోసం అంటే జస్ట్ టైం లేదు ఇంకా నేను 5 మినిట్స్ లో వెళ్ళిపోవాలా 10 మినిట్స్ లో వెళ్ళిపోవాలా జస్ట్ క్విక్ హెయిర్ స్టైల్స్ చేసుకుండేలాగా ఇప్పుడైతే ఈజీ హెయిర్ స్టైల్స్ అయితే ఒక 3-4 ఓకే ఫస్ట్ అయితే జస్ట్ నేను హెయిర్ స్టైల్ ఏమి చేయలేదు ఇట్లా కూమ్ చేసుకున్నా నీట్ గా కూమ్ చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ కాకోకుంటే ఇక్కడ వాల్యూమే లేదు ఇక్కడ ఏదో ప్లెయిన్ గా అది కంఫర్టబుల్ గా ఉండదన్నమాట ఏదో ప్లెయిన్ గా ఉన్నట్టు ఉన్న జస్ట్ వెంట్రుకలన్నీ విరబోసుకున్నట్లు ఉంటుందన్నమాట ఇట్లా కాకోకుండా దీన్ని కొంచెం స్టైల్ గా చేద్దాం ఓకే ఇప్పుడు ఇట్లా ప్లెయిన్ గా ఉంది కదా ఇక్కడ కూడా వాల్యూమ్ ఏం కనపడడం లేదు జస్ట్ ఇట్లా ఏదో తీసేసి ఇట్లా అన్నట్టు ఉంది అంతే కదా ఇప్పుడైతే దీని హెయిర్ స్టైల్ ఎలా చేద్దాం అంటే ఫస్ట్ అయితే నీట్ గా కూమ్ చేసుకుందాం నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా కొంతమందికి ఇట్ సైడ్ ఇట్లే వేసుకుంటే వాల్యూమ్ పెరుగుతుంది కొంతమందికి ఇట్ సైడ్ ఇట్లే వేసుకుంటే కొంచెం వాల్యూమ్ పెరుగుతుందన్నమాట నాకు ఇట్ సైడ్ వేసుకుంటే అంటే నా లెఫ్ట్ సైడ్ వేసుకుంటే బెటర్ ఉంటుందన్నమాట అలాంటి అప్పుడు ఇంకా కొంచెం ఇలా ఉంటే బెటర్ ఉంటుంది కదా హెయిర్ స్టైల్ అన్నట్టు ఉంటుంది అప్పుడు ఏం చేద్దాం అంటే వేసుకుంటాం కదా తర్వాత ఇక్కడ కొంచెం ఇట్ సైడ్ ఉంటుంది కదా మనం ఇట్ సైడ్ అయితే తీసుకొని ఇట్లా హెయిర్స్ ఇట్లా వేద్దాం అనుకుంటున్నాం కదా అట్ సైడ్ ఫస్ట్ ఇలా తీసుకొని తర్వాత ఇక్కడ కొన్ని ఉంటాయి కదా ఈ హెయిర్స్ ని ఇట్లానే పెట్టుకొని ఇక్కడైతే ఇక్కడ ఇట్ సైడ్ ఒక 2-3 పప్పీ పిన్స్ పెట్టుకుందాం ఇలా ఇట్లా పప్పీ పిన్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హెయిర్స్ ని ఈ హెయిర్స్ ని అయితే ఇలా వేసుకోవచ్చు హెయిర్స్ ని ఇలా వేసుకొని జస్ట్ అంతే చూడండి ఇప్పుడు కొంచెం వాల్యూమ్ పెరిగింది కదా అప్పటికినా బెటర్ గా కనిపిస్తాంది ఇప్పుడైతే హెయిర్స్ కూడా నీట్ గా అనిపిస్తానే హెయిర్స్ కూడా లుక్ వైస్ అయితే కొంచెం బెటర్ ఉంది అంటే జస్ట్ అట్లా రఫ్ గా ఇట్లా అనుకొని పోవడానికన్నా కొంచెం ఇట్లా తీసుకొని ఇక్కడ పప్పీ పిన్స్ పెట్టుకొని ఇట్లా మనం ఇట్లా వేసుకుంటే బెటర్ ఉంటుందన్నమాట కొంచెం ఇక్కడ కొంచెం వాల్యూమ్ పెరిగినట్టుగా ఉంటుందన్నమాట హెయిర్ ఇదైతే మన ఫస్ట్ హెయిర్ స్టైల్ అన్నమాట మీకైతే నచ్చింది అనుకుంటాను బాగుంది కదా ఇప్పుడైతే లేట్ చేయకోకుండా సెకండ్ హెయిర్ స్టైల్ గురించి అయితే చూసేద్దాం లెట్స్ గో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ 2 చేద్దాం ఇదైతే మిడిల్ పార్టీషన్ అన్నమాట ఫస్ట్ అయితే మిడిల్ పార్టీషన్ తీసేసుకుందాం ఇట్లయితే మిడిల్ పార్టీషన్ తీసుకోవాలన్నమాట తర్వాత దీని లుక్ అయితే చాలా క్యూట్ ఉంటుంది యాక్చువల్లీ ఇట్ సైడ్ కొన్ని ఇక్కడ జస్ట్ ఇట్లా పప్పీ పిన్ పెట్టేయచ్చు ఇట్లా పెట్టేయచ్చు అన్నమాట ఇట్ సైడ్ కూడా పెట్టేద్దాం ఇంతే ఇది ఇట్లా ఇట్ సైడ్ పప్పీ పిన్స్ యాక్చువల్లీ కనిపిస్తున్నాయి మనకు చూడండి హెయిర్ స్టైల్ అయితే ఇంతే ఇట్ సైడ్ కొంచెం ఇక్కడంతా ఖాళీగా అనిపిస్తుందంటే జస్ట్ ఇట్లా ఇంతే ఇక్కడ కొంచెం ఫ్రంట్ కూడా ఇన్ని వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొన్ని లైట్గా అంతే నాట్ ఈవెన్ 5 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్ అంతే ఈ హెయిర్ స్టైల్కి అయితే కానీ క్యూట్ లుక్ అనిపిస్తుంది అండ్ వెస్ట్రన్ వేరే కాదు ట్రెడిషనల్ వేర్ కూడా అంటే మనం కుర్తీస్ అలా వేసుకుంటాం కదా అప్పుడు కూడా చాలా మస్తు ఉంటుంది అనమాట క్యూట్గా కనిపిస్తుంది లుక్ అయితే ఇదైతే ఇట్లా నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్లోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఇట్లా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఎట్లా వేసుకోవచ్చు అంటే
ఇట్ సైడ్ ఉంటుంది కదా ఈ పప్పీ పిన్స్ తీసేద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ హెయిర్ స్టైల్ చూద్దాం థర్డ్ హెయిర్ స్టైల్ బట్ సెకండ్ హెయిర్ స్టైల్ మాదిరిగానే ఉంటుందన్నమాట మిడిల్ పార్టిషన్ తీసుకొనిన తర్వాత ఇట్లా కొని లైట్ గా తీసుకుంటాం కదా ఇక్కడ హెయిర్స్ ఇట్లా తీసుకొని జస్ట్ ఇట్లా ఇట్లా అనుకోవడం అన్నమాట ఇది కూడా చాలా ఈజీ త్వరగానే అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్ కూడా అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను నేను యాక్చువల్లీ ఇట్లా హెయిర్స్ ఇక్కడ పప్పీ పిన్స్ పెట్టేసాం అనుకోండి దూరంగా కనిపిస్తాయి పప్పీ పిన్స్ ఎక్కువ తలలో పెడితే ఎక్కువ కనిపించకూడదు పప్పీ పిన్స్ అంటే ఇట్లా కొన్ని హెయిర్స్ సైడ్ తీసేసి సైడ్ అయినా బ్యాక్ అయినా మోస్ట్లీ బ్యాక్ ప్రిఫర్ చేయండి ఇట్లా మిడిల్ లో ఒక దగ్గర హెయిర్స్ ఇట్లా కొంచెం సైడ్ తీసేసి అక్కడ మన హెయిర్స్ ని పెట్టి ఇట్లా పప్పీ పిన్ వేసేస్తే ఇప్పుడు చూడండి పప్పీ పిన్ నే కనిపెడదు ఇట్లానే ఇంకొకసారి సేమ్ ఇట్లానే ఇట్ సైడ్ కూడా అంటే 2 టైమ్స్ అన్నమాట 2 టైమ్స్ ఇట్లా 2 టైమ్స్ మీకైతే కనిపిస్తుంది అనుకుంటానా అండ్ ఇట్ సైడ్ కూడా పప్పీ పిన్ పెట్టేద్దాం ఇక్కడ కూడా పప్పీ పిన్ పెట్టేద్దాం ఇట్లా హెయిర్స్ అయితే కొంచెం సైడ్ తీసేసి ఇట్లా పెడితే బెటర్ ఉంటుంది చూడండి ఇట్లా హెయిర్స్ అంతా పప్పీ పిన్స్ కనపడవు మోస్ట్లీ కనపడవు 90% కనపడవు ఇట్స్ ఓకే 10% ఈ హెయిర్ స్టైల్ అయితే ఇట్లుంది నెక్స్ట్ ఇక్కడ కూడా వేసేసుకుంటా ఇది కూడా సేమ్ మళ్ళీ చాలా థిక్గా తీసుకున్నారనుకోండి అసలు కనపడదు ఇది మనం ఇట్లా చుట్టుకుండేది అసలు కనపడదు అనమాట మళ్ళీ చాలా లైట్గా తీసుకోదండి ఓకే కొంచెం వాల్యూమ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది టూ బోత్ సైడ్స్ అయితే చాలా బాగుంది కదా ఇట్లాంటి మనం మిడిల్ పార్టిషన్స్ తీసుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేస్తే బెటర్ నాకు కొంచెం ఇక్కడ అనిపిస్తుంది అనమాట హెయిర్ అంతా వెనకే ఉన్నట్టు అందుకే నేను కొంచెం ఇట్లా తీసుకుంటాను ఇది ప్రిఫర్ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం దీనికి కూడా అంతే ఓవర్ హెయిర్ అంతా మొత్తం ఉండే హెయిర్ అంతా ముందుకేసుకోవద్దండి కొంచెం లైట్గా ఇంతే ఇప్పుడైతే ఫోర్త్ హెయిర్ స్టైల్ చూద్దాం ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇదైతే ట్రెడిషనల్ లుక్కి కుర్తీస్కి కూడా చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడైతే ట్రై చేసేద్దాం కొంచెం అయితే పార్టిషన్స్ తీసుకొని దీన్ని అయితే ఇట్లా అల్లుకోవడం అన్నమాట ఇట్లా కొంచెం అల్లుకొని తర్వాత ఇట్లా ఈ ఫింగర్ ఉంటుంది కదా ఈ ఫింగర్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇక్కడ కొంచెం మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవద్దండి టైట్ చేసుకుంటే మనం కొంచెం లాస్ట్ మూమెంట్లో ఇట్లా వాల్యూమ్ పెంచవచ్చు అనమాట ఇట్లా కొంచెం పైకని పిన్ పెట్టవచ్చు నెక్స్ట్ అట్లే మొత్తం ఇట్లా లాస్ట్ వరకు ఒక 4-5 ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఫింగర్ యూజ్ చేస్తేనే బెటర్ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం మళ్ళీ కూమ్ యూజ్ చేస్తే కూమ్ అంతా హెయిర్ని పాడ్ చేస్తుంది అంటే కూమ్లో ఇంత చిన్న హెయిర్స్ తీసుకునే కాదు కదా అందుకని అండ్ ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది కదా ఇట్లా ఇంకా కొంచెం ఇంకొక ఒక 2-3 ఇట్లా అల్లుకొనిన తర్వాత ఇట్లా లాస్ట్లో అయితే కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం పైకి ఇట్లా అనుకొనిన తర్వాత ఇక్కడ పప్పీ పిన్స్ పెట్టి ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఇక్కడైతే మనం పిన్స్ పెట్టేయచ్చు పిన్స్ పెట్టేకిన ముందు అయితే కొంచెం హెయిర్స్ పక్కకు తీసి ఇక్కడ పిన్స్ పెడితే బెటర్ ఉంటుంది ఇట్లా ఇట్లా అంతే
మన ఫినిషింగ్ టచ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగుంది ఇట్లా ప్లేన్ గా వదిలేకుండా ఇట్ సైడ్ కూడా కొంచెం కొన్ని తీసుకొని ఇట్లా లైట్ గా అంటే లైట్ గా చాలా లైట్ గా ఇట్లా అనుకొని పిన్స్ పెట్టేస్తే బాగుంటుంది అది పిన్స్ కూడా చాలా దూరం పెట్టాల్సిన అవసరం లేదు యాజ్ యూజువల్ కొన్ని హెయిర్స్ పక్కకు తీసేసి పిన్ పెట్టేసి హెయిర్స్ అయితే వేసేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ కూడా అంతే సేమ్ ఇట్లయితే పిన్స్ పెట్టేస్తే ఇదైతే మన ఫోర్త్ హెయిర్ స్టైల్ అన్నమాట ఇట్ సైడ్ కూడా వేసాం ఇది సింపుల్ చాలా సింపుల్ ఇదే కొంచెం టైం టేకింగ్ ఒక ఈ ఇట్లా అల్లుకోవడం వచ్చేసింది అంటే ఇది కూడా 5 నిమిషస్ అంతే దీని కూడా ఎక్కువ టైం టేకింగ్ అయితే ఉండదు ఇప్పుడైతే మన 4 హెయిర్ స్టైల్స్ అయితే చూసేశారు కదా మీకైతే ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టైం అయితే ఇంకా ట్రెడిషనల్ హెయిర్ స్టైల్స్ అలాంటివి కూడా చేద్దాం మనమైతే మీకు ఈ వీడియో నచ్చింది అంటే నే కామెంట్ చేయండి ఇంకా హెయిర్ స్టైల్స్ చేయండి అని అయితే కంపల్సరీ నేను హెయిర్ స్టైల్స్ చేస్తాను అన్నమాట అండ్ మీకైతే ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి కంపల్సరీ థాంక్యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ డు సబ్స్క్రైబ్ అండ్